ఈ టైంలో చిరంజీవి గారు, అసలుకి మీ ఏజ్ గ్రూప్కి నాకు తెలిసి మీరు వచ్చే టైంకే చిరంజీవి గారు దాదాపుగా ఒక ఆగిపోయింది పరిస్థితి. అంటే యాక్టింగ్ పరంగా అందరు హీరోలు వాళ్ళకి తగ్గ స్క్రిప్ట్ పడినప్పుడు ది బెస్ట్ ఇస్తారు, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఆ డ్యాన్స్ అనేది ప్రతి ఒక్కడికి కామన్ మ్యాన్ కూడా వాడికి ఒక ఆనందం వచ్చినప్పుడు ఒక డ్యాన్స్ వేస్తారు. అందుకని తెలియకుండా బాగా డ్యాన్స్, ఒక హీరో అంత బాగా డ్యాన్స్ చేయటం ఫస్ట్ టైం. అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ డ్యాన్స్ని పరిచయం చేసింది అయితే చిరంజీవి 100%. అందుకని ఫస్ట్ కనెక్షన్ అక్కడ కుదిరిందన్న. ఇంకా తర్వాత ఆయన ఒక హీరోలో కామెడీ టైమింగ్ కూడా ఒక హీరోకి, అంటే ఒక ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చిరంజీవి గారి కన్నా, అంటే మనకి ఓ తెలిసిన తర్వాత ఎక్కడో తెలియకుండా హీరో అంటే చిరంజీవి గారు అనే ఫీల్ ఉండేదన్న ఆ టైంలో. మాకు ఉంది కదా అప్పుడు జనవరి 1st మాకు గ్రీటింగ్, ఆ గ్రీటింగ్స్తో మేము గ్రీటింగ్ ఆట ఆడతాం. అంటే అవతల దగ్గర ఇన్ని గ్రీటింగ్స్ ఉంటాయి, మాకు ఇన్ని గ్రీటింగ్స్ ఉంటాయి, ఇలా గ్రీటింగ్ వేస్తామంటే, అంటే చిరంజీవి గారు అటుపక్క చిరంజీవి గారు పడి నాకు చిరంజీవి గారు పడితే వాడు ఏంటి నాకు వచ్చేస్తాయి అటుపక్క, అలాంటి ఆట ఆడతాం అనమాట. అందులో నాకు ఎక్కువ అక్కడ కూడా చిరంజీవి గారి ఫోటోలు ఎక్కువ, గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కువగా అన్ని కలెక్ట్ చేయడం ఇలాంటివి ఎక్కువ ఉండేదన్నమాట అప్పటి నుంచే. కానీ ఎక్కడో చిరంజీవి గ్రీటింగ్ కార్డు పట్టుకొని తిరిగి అబ్బా అనుకొని ఆ రోజున్న హ్యాపీనెస్కి, చిరంజీవి గారితో పక్కన కూర్చొని మాట్లాడుకునే హ్యాపీనెస్కి అసలు మాకు అది ఇంకా ఇది చాలు కదా ఇండస్ట్రీకి వచ్చిన దానికి అని అనిపించే ఫీలింగ్ అన్నది. నిజమే కదా, ఎంతకంటే ఏముంటుంది మనం చూడాల్సింది ఇదే కదా మనం కోరుకుంది, ఎప్పటికైనా ఆయన చూడాలి అన్నది. అలాంటిది ఆయనతో కలిసి వర్క్ చేయడంతో పాటు కలిసి కూర్చొని మాట్లాడుతూ ఆయన ఆయన ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మాకు చెప్తూ ఇంకా అంతకు మించి ఉంటుంది. నిజంగానే, అదేంటంటే ఇప్పుడు ఎవరు ఏ సాయం లేకుండా ఎవరితో సంబంధం లేకుండా తనంతటా తానకి ఎదిగిన ఒక మహా ఋషి లాంటి వాడు. ఎంతమందికి ఇన్స్పిరేషన్, ఎంతమందికి ఇప్పుడు ఎవరిని ఎదిగినా ఏ జానర్ హీరోనైనా అడుగు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అని అంటారు. కారణం ఏంటంటే అంత ఇన్స్పిరేషన్ క్వాలిటీస్ ఉండబట్టి, దెర్ ఈస్ సో మెనీ క్వాలిటీస్ ఆటోమేటికల్లీ మనం అందరం ఫాలో అవుతాం. ఆ క్వాలిటీస్ ఉన్న మీరు పక్కన పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరారు. నేను స్టిల్ ఇప్పటికీ చెప్తాను, నాకు కథానాయకుడుగా చిరంజీవి గారు ఇష్టం, ఒక నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. రాజకీయాల్లోకి ఇంకా రాలేదు, వస్తా. అయితే నాకు వాళ్ళిద్దరికి డిఫరెన్స్ చెప్తాను. చెప్పండి. నాకు పవన్ కళ్యాణ్ గారిది సినిమా సెకండరీ అన్న, ఆయన నాయకుడుగానే ఫస్ట్ నాకు. సూపర్, నాయకుడుగానే నాయకుడుగా ఫస్ట్ అన్న, సినిమా సెకండ్ ఆయన విషయంలో. కానీ సినిమా అనగానే చిరంజీవి గారే ఫస్ట్. సినిమా అంటే చిరంజీవి గారు ఫస్ట్, అందులో మొహమాటం లేదు. తర్వాత కూడా ఇంకేం మారలేదు, ఇవన్నీ మార్చుకోవడం లేవు, అయిపోయింది దాని వరకు.